Welcome to 512 with the rate of Excel Foundation. Learn spoken English with Suresh Babu. ఈ సెషన్లో మనం కొన్ని సామెతల గురించి తెలుసుకుందాం. చరణ్, నీకు తెలిసిన కొన్ని సామెతలు చెప్పగలవా? నాకు తెలిసిన కొన్ని సామెతల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అందులో మొదటగా పుణ్యపురుషుడు దైవపురుషుడు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, అండ్ హానెస్ట్ మ్యాన్ ఈజ్ ద నోబ్లెస్ట్ వర్క్ ఆఫ్ గాడ్గా చెప్తాం. ఇప్పుడు మనం మరొక సామెతను పరిశీలిద్దాం. సంతృప్తి నిండిన మనస్సే ఆనందానికి అలవాలం అంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఏ కంటెండెడ్ మైండ్ ఈజ్ ఏ పర్పెచువల్ పీస్ట్గా చెప్తారు. ఇప్పుడు మనం మరొక ప్రోవెర్బ్ను పరిశీలిద్దాం, వైఫల్యం సఫలతకు సోపానం. దీనిని మనం ఇంగ్లీష్లో ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్గా చెప్తాం. ఇప్పుడు మనం మరొక సామెతను పరిశీలిద్దాం, క్షమించుటే నిజమైన శిక్ష అనే సామెతను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం, ఫర్గివ్నెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్. ఇప్పుడు మనం మరొక సామెత గురించి తెలుసుకుందాం, మహాప్రవక్త తన దేశంలోనే గౌరవించబడడు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఏ ప్రాఫెట్ ఈజ్ నాట్ హానర్డ్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.